నమస్తే, జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సాగునీటిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సిద్ధా రాఘవరావు. వరి పంట రక్షణకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని రైతులకు హామీ. సరికొత్త టెక్నాలజీతో నేరస్తులను కట్టడి చేయనున్న పోలీసు శాఖ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు. అగ్రిగోల్డ్లో భాగమైన హాయిల్యాండ్ జోలికి వస్తే ఉపేక్షించేది లేదు, హెచ్చరించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు. తమ ప్రభుత్వం వరి పంట రక్షణకు భరోసా కల్పిస్తుందని మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. సాగర ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటల రక్షణపై ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించారు. మంత్రి సిద్ధా రాఘవరావు నేతృత్వంలో సోమవారం రాత్రి రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, కలెక్టర్ వినయ్ చంద్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజ్, జేసీ నాగలక్ష్మి, ఎన్ఎస్పి చీఫ్ ఇంజనీర్ గోపాల్ రెడ్డి, ఎస్సీకే రవి, జేడీఎస్ శ్రీరామ్మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సంజీవరెడ్డి, ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో సాగరాయికట్టులో సాగైన పంటలు, ప్రత్యేకించి వరి పంట పరిస్థితి, కాలువల్లో నీటి సరఫరా, భవిష్యత్తులో జిల్లాకు నీరు వచ్చే అవకాశం, వరి పంట రక్షణ, తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. సమావేశం అనంతరం మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాకు వివరించారు. ముఖ్యంగా ఎన్ఎస్పి వాటర్ గురించి ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు, అటు మా నాయకుడు బలరామ్ గారు, డేవిడ్ రాజు గారు, సిఇ ఇరిగేషన్, ఎస్సీ ఇరిగేషన్, మినరల్స్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ డిపార్ట్మెంట్స్ వచ్చిన డిఎస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం యాక్చువల్గా అంటే ఇటు ప్యాడీకి సీఎం గారు మనకి ఫ్లడ్స్ వాటర్ ఉందా ఉద్దేశంతో ఇవ్వాలని ఉద్దేశంతో ప్యాడీకి అనౌన్స్ చేయటం, తర్వాత ఐడి క్రాప్స్ కూడా రెండు కలిసి చేసుకోమంటాం మనం చెప్పాం. ప్యాడీ లేకపోతే ఓన్లీ ఐడి క్రాప్స్ కింద ఉండేది, ప్యాడీకి కూడా ఒక 80,000 ఎకరాలు ఈరోజు మన వాటర్ ఇస్తా ఉన్నాయి, మనం కూడా ప్రామిస్ చేయటం జరిగింది. దాని మీద మొత్తం కూడా జేడీ అగ్రికల్చర్ నుంచి కూడా అన్ని రిపోర్ట్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా మనకి 80/3 దగ్గర వచ్చేటప్పటికి మన ఫ్లో చాలా తక్కువగా ఉంది. ఈరోజు కూడా 2630 Q6 అక్కడ రిలీజ్ అవుతున్నాయి. దానివల్ల మనకి ఈరోజు రేపటి నుంచి 3200 Q6 80/3 దగ్గర నుంచి 20వ తారీఖు నుంచి అప్ టు 26th వరకు ఒక 1 వీక్ ఆపకుండా ఫ్లో ఇవ్వగలిగితే మొత్తం కూడా వెట్టింగ్కి అవకాశం ఉన్నాయని ఇటు డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా సిఇ గారు కూడా డైరెక్షన్ ఇచ్చాం. సిఇ గారు కూడా అదేవిధంగా రేపు ఈవినింగ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 3200 క్యూ6 ఎట్లా ఇస్తామని 1 వీక్ వారు కూడా మనకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుని పంపని కూడా మేము సిఇ గారు కూడా మేము ఈరోజు ఇప్పుడు మీటింగ్లో కూడా వారు గట్టిగా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ వారం రోజులు మొత్తం కూడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం కూడా వెట్టింగ్ మనకి క్లియర్ అవుతుంది. అదేవిధంగా మా ఆలోచన ఏంటంటే డిసెంబర్లో కూడా ఒక 2 వెట్టింగ్స్, ఆ పంట పట్టకొచ్చి ఆ టైంలో మళ్ళీ జాన్యువల్ అవసరమైతే ఒక వెట్టింగ్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి అనుగుణంగా ఏదైనా చేంజెస్ ఉంటే అవసరమైతే ఈ విషయం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వాడిని ఏ విధంగా పరిశీలి చేయాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలా, మా ఉద్దేశం కూడా పంటను కాపాడాలి, రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాయి ప్రభుత్వం. మేము ఆలోచిస్తున్నాం, దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తున్నాం. రైతులు కూడా అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరు. అంటే రైతులు నీరు రావట్లేదని చెప్పేసి మామూలు పెట్టి కాలువలు పెంచే పరిస్థితి వస్తుంది, అంత ఇబ్బంది పడుతున్నారంటారు. చెప్తా అంటే అదే బాంబులు పెట్టి పేల్చాల్సిన పరిస్థితి కాదు, అది మా కాన్స్టిట్యూషన్లో జరిగింది, మా మండలంలోనే దాని కాదు. తెలియక ఏదో పొరపాటు ఆ రాళ్ళు తీయటానికి ప్రయత్నం చేశారు, ఆ రాళ్ళు తీయటానికి ప్రయత్నం చేస్తే అది రాకపోతే ఎవడో ఉంటారు కదా సలహా ఇచ్చేవాడు, దానికోసం చిన్న అదేది ఎక్స్ప్లోజివ్స్ చిన్న తోట, ఆ తోటని మీరు బాంబులు అంటే గురించి అది ఆ విధంగా జరిగింది. ఎమ్మడే రెక్టిఫై చేసాం, వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చాం, కోపడ్డాం, వాళ్ళు కూడా పోలీసు కూడా కస్టడీలో తీసుకుంటారు,
తర్వాత మళ్ళీ చెప్పి అన్ని విషయాలు కూడా అర్థమయ్యి చెప్పాం. దాని గురించి బాంబులు కాదు, దాని గురించి ఆలోచించాలి. సో ఇప్పటికే లాస్ట్ ఆల్మోస్ట్ 4-5 డేస్గా కంటిన్యూస్గా 1200 మెయింటైన్ అవుతుంది కాబట్టి ముందు ఇనీషియల్ ఏరియాస్ అప్ స్ట్రీమ్ ఏరియాస్ అన్ని కూడా వెట్టింగ్స్ అయినాయి. బట్ టెయిల్ ఎండ్ కోసం నెక్స్ట్ 4 డేస్ కూడా ఫోకస్డ్గా పెట్టి లాస్ట్ మైల్ దాకా వెళ్ళే విధంగా వీ విల్ ఎన్షోర్. అంటే అదే ఇప్పుడు అందుకనే కరెక్ట్ జేడీ గారిని ఇప్పుడు వర్కౌట్ చేసి ఈవినింగ్ కి చెప్పమన్నది అదే. సెప్టెంబర్ 6న సాగర్లో నీళ్లు వదిలిన తర్వాత దాన్ని గుర్తించి 10 రోజులు 15 రోజుల తర్వాత 40 డేస్కి నర్సరీస్ వేసుకుని అది మనకి చేతికి వచ్చి మాక్సిమం సోయింగ్స్ మనకి 18 నుంచి 1 నవంబర్ మధ్యలో పడ్డాయి. కొంతమంది అలర్ట్గా ఉండి మొదట్లో చేసుకున్న వాళ్ళు 1 అక్టోబర్ 2 వారాల్లో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంత ఈ 80,000 చిల్లర క్రాప్లో ఎంత మనకి 1 అక్టోబర్ పడింది వీక్ వైజ్ షెడ్యూల్ వేసి ఇవ్వాలి. సో మీరు అడిగిన దానికి జనవరిలో 1 షెడ్యూల్ సరిపోతుందా, 2 షెడ్యూల్స్ అవసరమా అనేది దాన్ని బట్టి ఫైనలైజ్ అవుతుంది. బట్ ప్రస్తుతానికైతే నవంబర్లో ఇప్పుడు ఇచ్చే షెడ్యూల్ 27 వరకు ఇస్తాం, December 1st ఫస్ట్ షెడ్యూలు, అరౌండ్ 3rd-4th week సెకండ్ షెడ్యూల్, జనవరిలో బిఫోర్ సంక్రాంతి 4th షెడ్యూల్, 5th షెడ్యూల్ అవసరం ఒకవేళ అప్పుడే కొట్టబట్టి మనకి సీడ్ వచ్చే టైంలో ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఇంకోటి ఇవ్వాలంటే దానికి కూడా ప్లాన్ చేయాలి. ఆ అనాలిసిస్ ఎస్సీ ఇరిగేషన్ జేడీ గారు ఇద్దరు కూర్చుని వాళ్ళ నైట్కి క్లారిఫై చేస్తారు. సో ఉంటే మాత్రం ఇంకొక నేర పరిశోధన మరింత పటిష్టం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 2 ప్రాజెక్టులను జిల్లా పోలీసు శాఖ వినియోగంలోకి తెచ్చిందని జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు తెలియజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని నేర సమీక్షా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు మాట్లాడుతూ 8 లక్షల మంది పాత నేరస్తుల వేలిముద్రలతో కూడిన ఫిన్స్ అనే సరికొత్త టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి 30 డివైజులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ లావణ్యలక్ష్మి, సిసిఎస్ డిఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సబ్జెక్ట్స్కి సంబంధించి 2 అంశాల్లో టెక్నికల్ సబ్జెక్ట్స్ని లాంచ్ చేస్తున్నాము. అందులో మొదటి ఫిన్స్ అంటే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టమ్. దీని ద్వారా ఎవరైతే పాత నేరస్తులు ఉంటారో వారికి సంబంధించిన సుమారు 8 లక్షల మంది పాత నేరస్తులకి సంబంధించిన వేలిముద్రలు ఏవైతే మనకి డిజిటల్ డేటాబేస్లో ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ఈ ఫిన్స్ అనే టెక్నాలజీని ఇన్వెంట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈరోజు మన జిల్లాలో దీన్ని అఫీషియల్గా మనం లాంచ్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఏమిటంటే ఈ డివైస్ ఏదైతే ఉంటుందో మన ట్యాబ్లో ఆ అప్లికేషన్ లోడ్ చేసుకుని ఈ బయోమెట్రిక్ డివైస్ని దానికి అనుసంధానం చేసి మనం రాత్రిపూట కానీ పగటిపూట కానీ ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అలాగే ఎక్కువగా సస్పీషియస్ మూమెంట్ ఉండే ప్రాంతాల్లో మన పోలీస్ వారు దాన్ని పట్టుకెళ్ళి అక్కడ అనుమానితుల్ని వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఆ డివైస్ ద్వారా చెక్ చేయడం ద్వారా వారి మీద ఈ 8 లక్షల మందిలో వారు ఉన్నారా లేదా అనేది మనకి స్పాట్లో రిజల్ట్ తెలుస్తుంది. దాని ద్వారా మనం ఫ్యూచర్లో కూడా ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ని అలాగే ఈ రాబరీస్ ఇటువంటి వాటిని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇది ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ పాత నేరస్తుల మీద నిఘా పెరగటమే కాకుండా వారి మీద ఒక డిటరెంట్ ఎఫెక్ట్ని కూడా మనం తీసుకురావచ్చు. సో మనం ఇంతవరకు మన జిల్లాలో ఒక 30 డివైస్ని ప్రొక్యూర్ చేసుకుని 30 లైసెన్సెస్ని ప్రొక్యూర్ చేసుకుని జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి దాన్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక రెండోది వచ్చి మన ఎంటీవింగ్లో మన జిల్లాలో ఇంతవరకు మనకి సుమారు 220 వాహనాలు ఉన్నాయి. 2 వీలర్స్ నుంచి మినీ లారీస్ వెహికల్స్ వరకును వీటన్నిటికీ సంబంధించి మనం వాటిని నిరంతరం వాటి మీద వాటి మూమెంట్స్ మీద ట్రాకింగ్ చేసే దానికి ముఖ్యంగా మొదటి ఫేజ్లో మనం హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఒక 30 వెహికల్స్కి జిపిఎస్ని అనుసంధానం చేసి వాటి మూమెంట్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేసుకునే అవకాశం కలగటం వల్ల ఏదైనా ఫీల్డ్లో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న వెహికల్స్ని అక్కడికి డైవర్ట్ చేయడము, అలాగే వాటి నిర్వహణ ఎఫిషియన్సీని పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి, అలాగే రెగ్యులర్గా వాటి యొక్క మూమెంట్స్ని మానిటర్ చేసుకుంటూ వాటి యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్లో ఎఫిషియన్సీ తీసుకొచ్చేదానికి ఇవన్నీ కూడా. అగ్రిగోల్డ్లో భాగమైన హైలైన్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే తగిన గుణపాఠం చెబుతామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు హెచ్చరించారు. మల్లయ్య లింగయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తి అయిన హైలాండ్ను
కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న బాధితులతో ఈ నెల 21వ తారీఖు హాయ్లాండ్లో సమావేశమవుతున్నట్లు తెలియజేశారు. అగ్రిగోల్డ్లో ఒక సాధారణ ఏజెంట్ అయిన వెంకటేశ్వరరావు హాయ్లాండ్ ఎండీగా చెప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అగ్రిగోల్డ్ 20 లక్షల కుటుంబాల సమస్య అని, కట్టిరడబ్బు తిరిగి రాక నిరాశకు లోనై 150 మంది ఆత్మహత్య చేసుకున్నారని, బాధితులకు న్యాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. కంపెనీకి సంబంధించిన 156 మంది డైరెక్టర్లను అరెస్ట్ చేసి విచారిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అయా దన్నం పెడతాం మీకు. ఇది రాజకీయాలకు తీసుకెళ్ళకాకుండా అగ్రిగోల్డ్ సమస్యని, ఇది ప్రజల సమస్యగా, మధ్యతరగతి కుటుంబాల జీవన మరణ సమస్యగా చూడండి. దీని మీద మీరు రాజకీయాలతో ఆడుకోకాకుండా నేను చెప్తా ఉన్నాం. అట్టానే గవర్నమెంట్కి కూడా చెప్తా ఉన్నాం, బీజేపీ వాళ్ళ మీద పెట్టి మీరు తప్పుకోవడం కరెక్ట్ కాదు. మిగతా రాజకీయ పార్టీలకి ఏమన్నా నష్టం ఉండిద్దో లేదో నేను చెప్పలేను, కానీ అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం అనేది మటుకు ఖాయం. మమ్మల్ని మోసం చేయడానికి కంపెనీ వాళ్ళు అయితే సుప్రీంకోర్టులను తీసుకొచ్చారు, కానీ నువ్వు న్యాయం చేస్తాను, సుప్రీంకోర్టు లాయని తెస్తానన్నావు, కానీ ఇది హామీగానే మిగిలిపోయింది. హామీలతో పనులు జరిగే పరిస్థితి కాదయ్యా చంద్రబాబు. ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. డిసెంబర్ నాటికల్లా నువ్వు చెల్లింపుల ప్రక్రియ మొదలు పెట్టాలి. ఖచ్చితంగా అర్జెంటుగా ఎవరైతే బెయిల్ మీద బయట ఉన్నారో ఆ యాజమాన్యం యొక్క బెయిల్ను రద్దు చేయించి మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేస్తున్నాం, అగ్రిగోల్డ్కి సంబంధించిన ప్రతి ఆస్తి ఈ రాష్ట్రంతో పాటుగా 8 దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది కష్టార్జనతో కొన్నటువంటి మా ఆస్తి అది. దాన్ని అక్రమంగా కానీ బినామీల రూపంలో కానీ మీరు ఎవరైనా తీసుకోవాలనేటువంటి ఆలోచనకు వస్తే ఇక అగ్రిగోల్డ్ బాధితులు ఎవరు నిద్రపోయేటువంటి ప్రశ్న లేదు. తప్పనిసరిగా మేమే డైరెక్ట్గా దండయాత్ర మొదలు పెడతాం. ఖచ్చితంగా మా ఆస్తిని దక్కించుకునే దానికి మేము ఎంతకైనా తెగిస్తామని చెప్తూ దాంట్లో భాగంగా ఏదైతే హాయ్లాండ్ గుండిగా లాంటి హాయ్లాండ్ ఈరోజు మాది కాదన్నారో ఆ హాయ్లాండ్ దగ్గరికి ఈ నెల 21వ తేదీ నాడు ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాధితులందరినీ కూడా కదిలి రమ్మని చెప్తా ఉన్నాం. మన ఆస్తి ఎవడైనా దీని మీద ఏలు పెడితే ఖచ్చితంగా తగిన శాస్తి చెప్తామనే రీతిలో ఇళ్లలో కూర్చొని నిద్రపోతానో భయపడి ఆత్మహత్యలు చేసుకోవటం కాదు, అందరం కదిలేదాం. అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఏ ఆస్తినైనా ఇంకొకటి ఎవడైనా సరే అప్పనంగా కొట్టేయాలంటే వాడికి ప్యాంట్లు తడిసే రీతిలో సమాధానం చెప్పడం కోసం రాష్ట్ర సమితిగా మేము ఈ నెల 21వ తేదీ నాడు హాయ్లాండ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలో దేశంలో ఉన్న 8 రాష్ట్రాల నుంచి కూడా అగ్రిగోల్డ్ బాధితులు అందరినీ తరలిరమ్మంటున్నాం. ఇన్ని లక్షల మంది మరి కస్టమర్స్ మోసపోయినటువంటి ఈ తరుణంలో వారి నిఘా విభాగాలు వెంటనే జోక్యం చేసుకొని వీరికి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే మరి చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదో తూతు మంత్రంగా 5 లక్షలు ఎంతో ఇచ్చి మరి ఇచ్చేసేటటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలని చెప్పి మరి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 21వ తేదీన చెలో హైలాండ్ కార్యక్రమం ఏదైతే మరి వాళ్ళు బాధితులను నిర్ణయించారో, అసోసియేషన్ నిర్ణయించిందో, ఆ కార్యక్రమంలో బాధితులతో పాటుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఇదిగా ఇతర రాజకీయ పార్టీలు మొత్తంగా కలుపుకొని వెంటనే వారిని ఆ కార్యక్రమాన్ని 21వ తేదీ జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సిపిఐ నగర కార్యదర్శిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటిదాకా ఏదైతే మీడియా వారు సహకరించారో మరింత సహకారం ఇవ్వాల్సిందిగా. ఒంగోలు రవిప్రియ మాల్లో శుభలేఖలు ప్లస్ చిత్ర బృందం సోమవారం రాత్రి సందడి చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన సినిమా హీరో శ్రీనివాస సాయి, హీరోయిన్ దీక్షా శర్మ, కీలక పాత్రధారి ప్రియా వడ్లమాని, చిత్ర దర్శకుడు శరత్ నర్వాడే రవిప్రియా మాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడియో రిలీజ్ చేసి డైరెక్టర్ శరత్ నర్వాడే మొదటి సీడీని రవిప్రియా మాల్ చైర్మన్ కంది రవిశంకర్కు అందజేశారు. చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీన సినిమా విడుదలవుతుందని, కుటుంబ సమేతంగా విచ్చేసి తమ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల్ చైర్మన్ కంది రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సాయినాథ్, డైరెక్టర్లు కె విష్ణుమోహన్, కె విజయసాయి, ప్రియదర్శిని సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాల్ చైర్మన్ కంది రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సాయినాథ్, డైరెక్టర్లు కె విష్ణుమోహన్, కె విజయసాయి, ప్రియదర్శిని సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ మాల్ నుంచి స్టార్ట్ చేయడం మా ప్రమోషన్ ఒంగోలు అనేది చాలా హ్యాపీగా ఉంది. సో శుభలేఖ ప్లస్లు మా మూవీకి వస్తే కొత్త మూవీ అండి, అంటే ఆల్మోస్ట్ దాదాపు అందరూ కొత్త ఆర్టిస్ట్తో చేస్తున్నాము.
ప్రజెంట్ జనరేషన్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు ఏదైతే కాంటెంపరీ క్యారెక్టర్స్ ఉన్నాయో, కాంటెంపరీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి, ప్రజెంట్ జనరేషన్కి, పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఇద్దరికి, పిల్లలకి, రెండు జనరేషన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీ అండి ఇది. సో ఫ్యామిలీస్తో హ్యాపీగా అందరూ థియేటర్కి వచ్చి చూడొచ్చండి. సో అంటే రెండు జనరేషన్ మధ్య గ్యాప్ని ఎలా క్లియర్ చేసుకొని అంటే ప్రజెంట్ కూడా ఒక హ్యాపీనెస్తో ఎలా ఉండొచ్చు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా ఎలా ఉండొచ్చు అనేది మ్యారేజ్ బ్యాక్డ్రాప్లో చెప్పామండి. సో December 7 మీరందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ పాపులర్ అయిన ఈ మాల్లో మేము మా ప్రమోషనల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం దిస్ డే. అండ్ శుభలేఖ ప్లస్లు December 7 రిలీజ్ అవుతుందండి. సో మా ప్రమోషనల్ ఈవెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అక్కడ కర్నూలు నుంచి అటు నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒంగోలు వచ్చేసి ఈరోజు మీ అందరి ముందు ఇలా ప్రమోషనల్ ఈవెంట్ చేసుకుంటున్నాం. అండ్ మా సినిమాని అందరూ ప్రజలందరూ ఖచ్చితంగా December 7 వెళ్ళి చూస్తారని, అందరినీ ఆదరిస్తారని. మా మేమందరం న్యూ కమర్స్ అండి, మించి అంటే మా ఓపికకు మించి అన్ని ఊర్లు తిరిగి అందరితో కలిసి మేము ప్రమోట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెషల్గా మేము మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి, మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. అండ్ ఇది ఒక చిన్న సినిమా నుంచి ఒక మంచి సినిమా స్థాయికి, ఒక గుడ్ ఫిల్మ్ అనే పాజిటివ్ టాక్ రీచ్ అవ్వడానికి, ఇది ఒక సినిమా వస్తుంది అని రీచ్ అవ్వడానికి కారణం మీడియానే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మీడియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ ప్లీజ్ గో అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ ఆన్ December 7 అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇదంతా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి, మేము ఎప్పుడు ఇది చేయలేదు. మా ఫస్ట్ మూవీకి ఇలా ప్రమోషన్స్ అన్నీ మేము రాయలసీమ నుంచి స్టార్ట్ చేసాము. ఎంత పాజిటివిటీ ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ లైక్ మా ఈరోజు చెప్పారు, ఈరోజు పొద్దున్నీ చాలా టైర్డ్ ఉండే మేము, కానీ సడన్లీ ఇక్కడ వచ్చేసరికి చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఒంగోలులో రావడం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. కానీ తప్పకుండా చాలా స్వీట్ మెమరీస్ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాము ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ బట్టి. మూవీకి వచ్చేసరికి చాలా స్పెషల్ మూవీ అండి. ఈ కాలంలో ఫ్యామిలీ మూవీస్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో కంటెంపరీ క్యారెక్టర్స్తో ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, మన తెలుగు పద్ధతిని మన మూవీలో మీరు చూస్తారు. సో December 7 రిలీజ్ అవుతుంది, మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ ప్రమోషన్స్. వీఆర్ రియలీ హోపింగ్ దట్ అవర్ మూవీ విల్ గో రియలీ గుడ్ అండ్ వీఆర్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ 7 December. బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, గో ఫర్ ఇట్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద మూవీ దట్ యంగ్స్టర్స్ కెన్ గో అలాంగ్ విత్ దర్ పేరెంట్స్. అండ్ యా, థ్యాంక్ యూ. ఈ మూవీ ప్రమోషన్స్కి వచ్చినందుకు యంగ్స్టర్స్ అందరికీ ఇంకొకసారి నా బ్లెస్సింగ్స్ అండి. డెఫినెట్గా వీళ్ళందరూ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ ఈ మూవీ ట్రైలర్ చూడంగానే చాలా హ్యాపీగా ఉంది. నేను గీతా గోవిందం ఎంత బాగా ఆడిందో అట్లా వీళ్ళకు కూడా మంచి సక్సెస్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వీళ్ళందరికీ. ఎందుకంటే ఆ థీమ్ అనేది, ఆ నెక్స్ట్ అనేది బాగా హ్యాపీగా అనిపించింది అండి. ఫస్ట్ పాయింట్ ఇద్దరు హీరోయిన్స్ అండ్ హీరో అని ఎక్కడైనా ఉంటే ఒకళ్ళు బాగుంటారు ఒకళ్ళు బాగుంటారు, ఈ ముగ్గురు బాగున్నారు. అది నేను నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను ఆ రవిప్రేమాల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని, డైరెక్టర్ గారిని అందరినీ, డెఫినెట్గా డైరెక్టర్ గారికి, అందరికి, ప్రొడ్యూసర్కి, ప్రతి ఒక్కళ్ళకి అండ్ డిస్ట్రిబ్యూటర్కి అందరికీ బాగుండాలి, మంచి జరగాలి. డెఫినెట్గా ఆ భగవంతుని ప్రార్థిస్తాను. న్యాయం కోసం పోరాటం చేయడమే నేరమా, తిత్లీ తుఫాను బాధితులకు సాయం అందించాలనుకోవడం రాజద్రోహమా అని విరసం నేత జి కళ్యాణరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 1802 గ్రామాలలో 2,25,000 కుటుంబాలు తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయాయన్నారు. నేటి వరకు బాధితులకు సరైన న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తుఫాను బాధితులకు సహాయం చేయడానికి సేకరించిన బియ్యం, నిత్యావసరాలు తదితరాలను తీసుకువెళ్లనున్న ప్రజాసంఘాల నాయకులను, మానవతావాదులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు సత్తార్, ప్రజాకళామండలి పి శ్రీనివాస్, ఓపీడీఆర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం వెంటనే 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 ప్రకాశం వెంటనే
ప్రత్యేకించి ఉద్యానం ప్రాంతాన్ని ఎంత బీభత్సం చేసిందో మనందరికీ తెలుసు. వీళ్ళకి సహాయం చేయటం ప్రభుత్వం ఇంతవరకు సరైనటువంటి సహాయం అక్కడ అందించలేదు. పైపెచ్చు సహాయం చేయటానికి ప్రజా సంఘాలు పీడిఎం పీకేఎం బంధుమిత్రుల సంఘం ఇలాంటి ప్రజా సంఘాలు మొత్తం వాళ్ళకి సహాయం చేయడం కోసంగా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో బియ్యాన్ని వీటన్నిటిని వసూలు చేసి బస వస్త్రాలు బియ్యం వీటిని వసూలు చేసి అక్కడికి వాళ్ళకి ఇవ్వటానికి పోతే వాళ్ళకి సహాయం చేయటానికి పోతే ఆ సహాయం చేయటానికి పోయినటువంటి ప్రజా సంఘాల మీద రాజద్రోహ నేరం పెట్టారు. బాధితులకు సహాయం చేయటం రాజద్రోహం అయింది. ఇది నియంత పాలనలాగా ఉందే తప్ప, చంద్రబాబు నియంత పాలనలాగా ఉందే తప్ప ప్రజాస్వామ్య పాలనగా లేదు. ఎందుకు వెళ్ళారు ప్రజాసంఘ కార్యకర్తలు అక్కడికి? బాధితులకు సహాయం చేయడానికి వెళ్ళారు. అంటే బాధితులకు సహాయం చేయటం అనేది రాజద్రోహం అవుతుందా, దేశద్రోహం అవుతుందా? వాళ్ళ మీద ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చే వాళ్ళుగా ఆ ప్రజాసంఘాల మీద కుట్రకేసు పెట్టారు. రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర కేసు ఒకటి, 120B కేసు ఒకటి, 124 కేసు ఒకటి, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఒకటి, ఈ మొత్తం వాళ్ళ మీద పెట్టారు. అసలు ఎందుకు మా ప్రభుత్వం ఆ చర్య తీసుకుంది వాళ్ళ మీద? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పీడిఎం కార్యకర్తల్ని, పీకేఎం కార్యకర్తల్ని, బంధుమిత్రుల సంఘం కార్యకర్తల్ని వెంటనే రిలీజ్ చేయాలా? సహాయం కోసంగా తీసుకుపోయినటువంటి బియ్యం వస్త్రాలు వాటన్నిటినీ స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. అది పోలీసు స్వాధీనంలో ఉన్నాయి, అవి బయటకు తీసి వాటిని పంచాలా? ఎస్సీ కార్పొరేషన్ 2017-18 సంవత్సరంలో ఎన్ఎస్ఎఫ్డిసి పథకాలలో అన్యాయం జరిగిందని, లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సకల కుల విద్య నిరుద్యోగుల వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు 3వ రోజుకు చేరాయి. చక్రించి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు, నిజమైన వాళ్ళకి ఇవ్వలేదు. అందులో వెయిటింగ్ లిస్ట్ లిస్ట్ అని చెప్పారు, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి లేదు, మెయిన్ లిస్ట్ వాళ్ళకి కూడా కొంతమందికి కూడా ఈరోజు అన్యాయం జరిగింది. ప్రియమైన మా శాసనసభ్యులారా, మీకు మేము విన్నవించేది ఏంటంటే, మీరు ఇప్పటికైనా స్పందించి ఈ విషయం మీద మీకు మాకు ఒక సమాధానం చెప్పాలని మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే 4 రోజులుగా నేను ఈ దీని మీద నిరాహార దీక్ష చేస్తున్నాను. నా పేరు మధు, నేను ఐక్య నిరుద్యోగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి స్పందించాలి, ఎందుకంటే జాతి బిడ్డలుగా ఉన్నారు మీరు. మా రిజర్వేషన్ తోటి, అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ తోటి గెలిచారు కాబట్టి మాకు సమాధానం చెప్పరా? మీరు పెద్దలకు తొత్తులై ఉన్నారా, లేకపోతే అగ్రకులాలకి మీరు పాలేరుగా కాస్తున్నారా? ఏంటి మీ సమాధానం? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ డబ్బేమో అయిపోయింది, 3 కోట్ల 20 రూపాయలు లక్షల మొత్తం కూడా 100 కోట్ల రూపాయలు ఇక్కడ దగా పెడితే ఒక్క నాయకుడు స్పందించడు. కాంగ్రెస్ పార్టీ ప్రకాశం గుంటూరు జిల్లాల జోనల్ స్థాయి సమావేశం రేపు ఉదయం 10 గంటలకు గుంటూరులో జరుగుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ తెలియజేశారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకాష్ మాట్లాడుతూ మోదీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ప్రకాష్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రతినిధి యాదాల రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు రసూల్, మల్లికార్జున, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సతీష్ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రేపు ఉదయం 10 గంటలకి ప్రకాశం జిల్లా, మరి గుంటూరు జిల్లా జాయింట్గా మరి గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి ఇన్ఛార్జీలు 4 అంశాలతోటి రేపు రివ్యూ జరుగుతుంది. ఈ 4 అంశాలకు సంబంధించి మొట్టమొదటిది మరి కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ఆ ప్రచారం అనేటటువంటి దాని మీద ఒకటి, 2 మరి బూత్ కమిటీలు ఎంతవరకు వేశారు, దాని ప్రోగ్రెస్ ఎంత అనేటటువంటి దాని మీద, 3వది మరి గ్రామ కమిటీలు, బ్లాక్ కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు కూడా వేసేటటువంటి పరిస్థితి ఎంతవరకు వచ్చిందనే దాని మీద రేపు గుంటూరులో రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ రివ్యూ మీటింగ్కి మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న మరి అధ్యక్షులు, నగరంలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కూడా రేపు సంయుక్తంగా మరి విజయవాడ రావాలని చెప్పని, రాత్రి మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి జనరల్ సెక్రటరీ అయినటువంటి లింగశెట్టి ఈశ్వరరావు గారు మరి ఫోన్ చేసి
మీరు అందరూ కూడా నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు, జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో, మరి అదేవిధంగా కార్యకర్తలు దర్శించి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి కొన్ని పద్ధతుల్లో కొన్ని ఏర్పాటు చేసి వాటిని కరపత్రం రూపంలో తయారు చేయటం జరిగింది. మొట్టమొదటిగా రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నాడు, ఈ రాష్ట్రము ఎక్కడైతే దెబ్బతిందో ఆ దెబ్బతిన్నదాన్ని పోర్చడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, విభజన చట్టంలోని హామీలు నెరవేరుస్తానన్నాడు. అదేవిధంగా దెబ్బతిన్న ప్రాంతాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది, ఇది ప్రజలకు చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలని ఏఐసీసీ కోరిన మేరకు ప్రజలకు ప్రతి ఇంటికి తిరిగి భరోసా ఇవ్వడం జరిగింది. ఎంతవరకు ఏ విధంగా కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వర్తించారనే దానికి రేపు ఒక రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది పిసిసి వారు. ఆ రివ్యూలో జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రకాశం జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాల యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ విరివిగా పాల్గొని రేపు గుంటూరు మీటింగ్ దిగ్విజయంగా చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్ళు వాళ్ళ ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఇక జరగబోతున్న కార్యక్రమాలు ఏంటి, రేపు ఎలక్షన్ ఇయర్కి వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏమేమి కార్యక్రమాలు చేశారో వాటి రివ్యూ కార్యక్రమం రేపు గుంటూరులో జరుగుతుంది, ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలని. జిల్లా సమగ్రాభివృద్ధి, ఉద్యోగ ఉపాధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విస్మరించిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే గులాం హుస్సేన్ ధ్వజమెత్తారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలని చెప్పి దాదాపుగా 9 డిమాండ్లతో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తిగా విఫలం చెందాయి. దానికి అనుగుణంగానే దాదాపుగా 14 సార్లు మన జిల్లాకు చంద్రబాబు నాయుడు వచ్చాడు, కానీ ఏ హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి, అలాగే దాదాపు 9 డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. పోలసుబ్బ ఎలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పారు, అది పూర్తి చేయలేదు. మనకి రామాయపట్నం ఓడరేవుని నిర్మించి యువకులకు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది, ఏది చేయలేదు. కనిగిరి ప్రాంతంలో నిమ్జన ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దొనకొండ పారిశ్రామిక కేడర్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు, కానీ భూములు వేల ఎకరాలు భూములను అయితే తీసుకున్నారు, కానీ ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టడం తప్ప అక్కడున్న
పరిశ్రమలు నిర్మించడానికి ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేని ప్రభుత్వం యువకులకు విద్యార్థులకి ఉద్యోగ ఉపాధి అవసరాలు కల్పించకపోతే భవిష్యత్తులో మిగిలిన యువజన విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఐక్యంగా భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని చెప్పి అదేవిధంగా 2019 ఎలక్షన్లో భగవాన్ సత్యసాయిబాబా 93వ జయంతి ఉత్సవాలలో భాగంగా సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో లాయర్పేటలోని విశ్వసేవికా ట్రస్ట్ నరహరి విమలమ్మ పద్మనాభయ్య సేవాశ్రమం నందు సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, గోపాలరావు మాస్టారు, శ్రీరామ్మూర్తి, అంజనా కుమారి, ప్రసాద్, రాజ్యలక్ష్మి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి పత్తి గ్రామోద్భవాయ నమః. ఓం శ్రీ సాయి పత్తి క్షేత్ర నివాసినే నమః. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః. ఓం శ్రీ సాయి అవయప్రదాయ నమః. ఓం మూర్తయే నమః. ఓం శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమః. ఓం శ్రీ సాయి చిత్రావతి చక్రపుట్టవతి విహారిణే నమః. ఓం శ్రీ సాయి శక్తిప్రదా దినజన పోషణాయ నమః. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి ముక్తిప్రదాయ నమః. ఓం శ్రీ సాయి కర్ష విదూరాయ నమః. సర్వభూతాసినే నమః. ఓం శ్రీ సాయి మణికనగ్రహాయ నమః. ఓం శ్రీ సాయి సర్వభావ. ఓం శ్రీ సాయి ఆదిపురుషాయ నమః. భగవాన్ బాబావారి పాద పద్మంలో నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. స్వామివారి 93వ జయంతి ఉత్సవాల్లో సందర్భంగా 18వ తారీఖు నాడు మందిరంలో ఉచిత మందులు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే సాయంత్రం పూట రథయాత్ర ఏర్పాటు చేసుకున్నాం భాగ్యనగర్ నుంచి మా మందిరం వరకు. అలాగే నిన్నటి రోజున మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు మహిళలకు వస్త్ర బహుకరణ చేసి అలాగే వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లాయర్పేటలో ఉన్న విశ్వసేవికా ట్రస్ట్ నందు వృద్ధులకు వారికి సత్సంగం ఏర్పాటు చేశాం. ఏ విధంగా అంటే పెద్దవారు కాబట్టి ఖాళీగా ఉంటారు కాకుండా భగవంతుని మీద ధ్యాస పెంచుకునే విధంగా వారి మనసుకు ఉత్సాహంగా ఆనందంగా ఉండేటట్టుగా సత్సంగాన్ని ఏర్పాటు చేసి వారికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అది అందులోనే భాగంగా రేపటి రోజున కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22న నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద గల పశుపతీశ్వర ఆలయ ప్రాంగణంలో పార్థివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి నాయకులు సివిఎల్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. భక్తులు సహస్రాలతో లింగానికి అభిషేకం చేయవచ్చని తెలిపారు. పాలాభిషేకానికి సంబంధించి పాలను బ్రాహ్మణ సేవా సమితి ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధి దేనుగకొండ సుబ్బయ్య తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గత 2 సంవత్సరముల మాదిరిగానే ఈ సంవత్సరము కూడా కార్తీక పౌర్ణమి 22 ఈ నెల 22/11/2018 గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాత్రిగల పౌర్ణమి కారణంగా ఆ రోజు పార్థివ లింగాన్ని గత 2 సంవత్సరముల మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయుచున్నాం. భక్తులు స్వయముగా వారి స్వహస్తాలతో ఆ శివలింగానికి పాలాభిషేకాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు భక్తులు అవసరమయ్యేటువంటి పాలను కూడా బ్రాహ్మణ సేవా సమితి వారే సమకూరుస్తారు. కనుక పట్టణంలో ఉన్నటువంటి భక్తులు హిందూ ధర్మాన్ని కాపాడాలనేటువంటి అభిలాష ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి స్వహస్తాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని చేసుకుని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా బ్రాహ్మణ సేవా సమితి. వారు చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా భగవంతుడి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాం. ఈ విధంగా చేయడం మూలంగా
అందులోనూ రాత్రిగల పౌర్ణమి 22వ తారీఖు రావడం మూలంగా 22వ తారీఖునే మేము పెట్టాం. పగలు పౌర్ణమి ఉండేటటువంటిది 23వ తారీఖు ఉన్నప్పటికీ రాత్రి ఉన్నటువంటి పౌర్ణమి 22 కాబట్టి ఆ రోజున ఈ సంవత్సరం ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం ఉజ్జయిని మహాకాళేశ్వరి యొక్క ఆకారంలో లింగాన్ని తయారు చేసి దానికి అభిషేకాన్ని నిర్వహించాలనేటటువంటి ఉత్సాహంతో మా వాళ్ళందరూ మా కమిటీ సభ్యులందరూ కూడా ముందుకు రావడం చాలా. దానం చేస్తే మనకి ఎంత ఫలితం వస్తుందో, 1000 యజ్ఞాలు చేస్తే మనకి ఎంత ఫలితం వస్తుందో, పంచాక్షరి ఓం నమ శివాయ అని అనుకుంటూ మినిమం 11 సార్లైనా మీరు జపించుకుంటూ ఆ పాలు కనుక ఆ స్వామివారి మీద పోస్తే మీకు ఉండేటువంటి ఈతి బాధలన్నీ కూడా తిరిగిపోతాయి. కాబట్టి మేము బ్రాహ్మణ సమితి తరఫున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మీరు రిక్తహస్తాలతో రండి, చేతులతో ఏమీ తేవక్కర్లేదు, మీకు అక్కడ పాలు ఇవ్వబడతాయి, ఆ తర్వాత ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది. మీరు అర్చనకి పసుపు తేవాలి, కుంకుమ తేవాలి, పాలు తీసుకెళ్ళాలి, టెంకాయ తీసుకోవాలి, ఇటువంటిది ఏమీ లేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగునీటిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సిద్ధా రాఘవరావు, వరి పంట రక్షణకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని రైతులకు హామీ. సరికొత్త టెక్నాలజీతో నేరస్తులను కట్టడి చేయనున్న పోలీసు శాఖ, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు. అగ్రిగోల్డ్లో భాగమైన హాయిల్యాండ్ జోలికి వస్తే ఉపేక్షించేది లేదు, హెచ్చరించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజీ న్యూస్.